ఒక అద్భుతమైనటువంటి వేమన పద్యం దొరికింది. దాన్ని ఎప్పుడెప్పుడు మీతో పంచుకుందామా, ఎప్పుడెప్పుడు మీకు తెలియజేద్దామా అని చెప్పేసి ఎంతో వేమన పద్యానికి వివేకానందుల వారికి కొంచెం సారూప్యత ఉంది కాబట్టి ఈ పద్యం కోసం వివేకానందుని గురించి కొంత ప్రస్తావించడం జరిగింది. ముందుగా వివేకానందుల వారి గొప్పతనం గురించి ఇక్కడ కొంత ప్రస్తావించుకోవాలి. వివేకానందుల వారికి హృదయపూర్వక నమస్కారములతో. ఆయన అమెరికాలో చికాగోలో సర్వమత సమ్మేళనం సభలు జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన్ని దేని గురించి ప్రచారం చేయడానికి ఇక్కడికి వచ్చారు అని అంటే, నేను ఏ మతం ప్రచారానికి ఇక్కడికి రాలేదు, నాది మానవ కులం, మానవతావాదాన్ని ప్రచారం చేయడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పారు. భారతదేశ హిందూ ధర్మ ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి వివేకానందుల వారు. హిందూ ధర్మ ప్రచార నిమిత్తం మన భారతదేశ యాత్రను చేపట్టినప్పుడు ఒక రాజ్యంలో మీ ప్రవచనాలు విని ఉన్నాము, మీ కీర్తి ఘనత గురించి విని ఉన్నాము, మాకు చాలా సంతోషం, కానీ హిందువులు ఈ విగ్రహాలను ఆరాధిస్తారు దేనికోసము, అది మాకు నచ్చలేదు మీ హిందూ ధర్మంలో అని అన్నారట. దొరకి అర్థమయ్యే విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ దొరగారి తండ్రి గారి చిత్రపటాన్ని భటులను పిలిచి ఆ చిత్రపటాన్ని కిందికి తీయించి ఆ చిత్రపటంని తొక్కమన్నారంట. తొక్కమంటే అప్పుడు ఆ దొరకి చిర్రెత్తుకొచ్చి, మా తండ్రి గారి చిత్రపటాన్ని కాళ్ళ కింద తొక్కిపిస్తావా అని కోపగించుకుంటే అప్పుడు చెప్పాడంట, కేవలం ఈ చిత్రపటాన్ని తొక్కితేనే మీకు అంత బాధ అంత కోపం వచ్చింది కదా, అంటే మీరు ఆ చిత్రపటంలో మీ తండ్రి గారిని చూసుకుంటున్నారు కదా, ఎలాగైతే మీ తండ్రి గారిని చిత్రపటంలో చూసుకొని మీరు ఆరాధిస్తున్నారో అట్లాగే హిందువులు కూడా తమ దేవతల్ని విగ్రహ రూపంలో ఆరాధిస్తారు. యద్భావం తద్భవతి, ఎవరికి నచ్చిన విధంగా ఎవరు కోరుకున్న రూపంలో వారు తమ విగ్రహాలలో దేవతామూర్తుల్ని ప్రతిష్ఠించుకొని పూజిస్తారు అని చెప్పాడు. అట్లా వివేకానందునికి మరొకసారి హృదయపూర్వక నమస్కారం. వేమన పద్యం. అక్షరం బెరుగని ఆచారమది ఏల తారుదినని అట్టి దణమదేల నొరుల మేలు చూసి నొరుల మేలు చూసి ఓర్వని తనువేల విశ్వదాభిరామ వినురవేమ. అక్షరం ఎరగని ఆచారం అదేల అంటే, ఆచార వ్యవహారాల్ని సరైన విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా చదువుకొని ఉండాలి. చదువుకున్న వ్యక్తి ఆచార వ్యవహారాల్లో మూఢనమ్మకాలు ఏంటివి, సరైన పద్ధతులు ఏంటివి తెలుసుకొని ప్రవర్తించి వాటిని పాటిస్తాడు. అదే చదువురాని వాడు మూర్ఖుడైతే వాడు ఆచార వ్యవహారాల్ని మూఢంగా ఏది తప్పు ఏది ఒప్పు తెలుసుకోకుండా మన పూర్వులు ఇది చెప్పారు కదా అని, ఎవరో చెప్పారు కదా అని ఆచారాన్ని మూఢనమ్మకంతో పాటిస్తూ ఉంటాడు. మూఢాచారాలని మనము ప్రసిద్ధిలోకి తేయకూడదు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, చదువరులై ఉండాలి. తాను దినని అట్టి ధనమదేలా, కూడబెట్టి కూడబెట్టి పిసినారితనం చేసి కూడబెట్టి కూడబెట్టి ఆ ధనాన్ని వాడు అనుభవించకుండా చనిపోతాడు. తాను కూడబెట్టినటువంటి ధనము వాడే అనుభవించకుండా పోతే దాని యొక్క విలువేముంది అంటాడు. నొరుల మేలు చూసి ఓర్వని తరుమేల, ఒరుల మేలు చూసి ఓర్వని తరు. కొంతమంది పక్కవాడు బాగుపడుతున్నాడంటే, వాడు వీరికంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నాడంటే ఓర్వలేకపోతాడు, కన్నెరుగురు చేస్తాడు, వాణ్ణి ఈర్షించుకుంటాడు, ద్వేషించుకుంటాడు. ఎదుటి వారి మేలును మనం కాంక్షిస్తే మనకు కూడా మేలు జరుగుతుంది. మనం ఏదైతే ఎదుటి వ్యక్తిని ఏ రకంగానైతే చూస్తామో వాడు కూడా మనము అదే రకంగా చూస్తాడు. వేమన పద్యానికి వివేకానందుల వారికి కొంచెం సారూప్యత ఉంది కాబట్టి ఈ పద్యం కోసం వివేకానందుని గురించి కొంత ప్రస్తావించడం జరిగింది. ధన్యవాదాలు.